ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మేము ఇక్కడ కుటాలమ్మ అనే ఒక అమ్మవారి గుడి ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. సో చూసారు కదా, ఇదైతే గుడి అండి, చాలా పెద్ద గుడి. సో అక్కడ చూసారు కదా, పుట్ట ఉంది. సో గుడి అంతా పుట్ట ఉంటుందండి, చాలా పెద్ద పుట్ట అన్నమాట ఇది. నేనైతే మా వైజాగ్ దగ్గర ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటే నాగమ్మ గుడి, కుటాలమ్మ అమ్మవారు అనమాట. సో ఈ గుడి లోపలైతే మా దర్శనం అయిపోయిన తర్వాత గుడి అయితే క్లోజ్ చేస్తారండి. లోపలికైతే మొబైల్ అయితే ఎలౌ చేయరు కదా. సో ఇదేంటంటే గుడి చుట్టూ అనమాట, ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది. సో వేప చెట్టు దగ్గర జంట నాగులు అనేవి అయితే ఇక్కడ ఉన్నాయండి. సో ఇదైతే ఆ టెంపుల్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత పెద్ద పుట్టు ఉంటుందంటే, చూసారు కదా ఇక్కడ గుడి లోపల మందిరం ఉంటుంది కదా, ఈ కింద నుంచి పైన టాప్ వరకు పెద్ద అంటే చాలా పెద్ద పుట్టు ఉంటుందండి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ఏంటంటే మనకి గణపతి ఉంటారనమాట. మళ్ళీ ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, అది కూడా వేప చెట్టే. సో అక్కడ కూడా ఇలా జెండ నాగులు అయితే ఏర్పాటు చేశారు. సో ఇది గుడి యొక్క విశిష్టత అండి. చాలామంది వచ్చారు, యాక్చువల్లీ మేము వెళ్ళడం లేట్ అయిపోయింది. సో అందుకనే మాకైతే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. సో ఇది ఈ గుడి యొక్క విశిష్టత అనమాట. సో ఇది గజస్తంభం అండి. సో ఇంకా మిగతా వీడియో అంతా చూసేసేయండి. పుటాలమ్మ క్షేత్రం అనమాట ఇది. సో అదండి ఆ గుడి యొక్క విశిష్టత. ఇదేంటంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఆయిల్ ఏంటంటే ఒక బాటిల్లో వేసి యూస్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఇవి తీసుకున్నాను, ఇది ఆఫర్ ఉంది. సో 2 ఆయిల్ టిన్స్ వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో చూసేయండి, చాలా అంటే చాలా బాగున్నాయండి. టిన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది క్యాప్ అన్నమాట, చూసారా ఎంత నీట్గా ఉందో. సో ఇది క్యాప్. మనం ఈ క్యాప్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది. సో టిన్స్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చాయి. నాకైతే చాలా నచ్చాయి. 2 టిన్స్ కాస్ట్ ఏమో ఒక్కొక్కటి అయినా 300 ఉంది ఫ్లిప్కార్ట్లో. ఏదైనా నాకు 2 టిన్స్ కలిపి 400కి వచ్చింది అనుకోండి, 400కి వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. సో బయట అయితే 1 300 చెప్పారు. సో నేను ఫ్లిప్కార్ట్లో చూసాను, ఫ్లిప్కార్ట్లో అయితే 400కి 2 అని చెప్పారు. సో ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఎలా వస్తాయో ఏంటో అని అయితే నేనైతే భయపడ్డాను, కానీ బాగానే వచ్చాయి. నేను స్టవ్ పక్కన పెట్టి యూజ్ చేయడం వల్ల, ప్లాస్టిక్ బాటిల్స్ అవ్వడం వల్ల బిఫోర్ యూజ్ చేసినవి ఏమయ్యాయంటే హీట్కి పాడైపోయినవి. సో ఇదేంటంటే స్టీల్ కాబట్టి మనకి అలాంటి ఆప్షన్ ఏమీ ఉండదు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్నమాట. ఇదేంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది చాలా ఈజీ రెసిపీ అండి. నేను ఏం చేశానంటే నెయ్యి వేసాను. సో అందులోని ఆనియన్స్ ఫ్రై చేశాను, టమాటోస్, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే చిల్లీస్ అండ్ టమాటోస్ వేసాను. టమాటోస్ కొంచెం దగ్గర అయ్యేసరికి నేను ముందే రైస్ నానబెట్టి ఉంచుకున్నానండి. సో మనకి ఎమర్జెన్సీగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, సో మనకి ఎమర్జెన్సీగా కుక్ చేసుకోవాలంటే ఇది ఈజీ వే అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసుకోండి. నేను ఇప్పుడు ఇందులో ఏంటంటే గరం మసాలా యాడ్ చేస్తున్నాను, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. కొత్తిమీర మీ ఇంట్లో ఉన్నట్టయితే మీరు ధనియాల పొడి వేయని అవసరం లేదు. నేనైతే గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసాను, కొంచెం అది కలిపి కొంచెం కారం వేసానండి, చాలా ఎక్కువ అయితే వేయలేదు. మీరు ఏంటంటే కొంచెం పసుపు, ఆయిల్లోనే పసుపు వేసుకోండి, కొంచెం మీకు కలర్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది. నేనైతే పసుపు వేయలేదు, ఎందుకంటే ఆ రోజు మేము బాగా ఎండలో తిరిగి వచ్చాము. పసుపు వేస్తే ఇంకొంచెం వేడి ఎక్కువ చేస్తుందని పసుపు అయితే చాలా లైట్గా వేసాను. ఇప్పుడు ఎసరు పోసేసి సాల్ట్, ఇప్పుడు సాల్ట్ అయితే 3 స్పూన్స్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి. సో ఇదేంటంటే ఫాస్ట్లీ కుక్ అన్నమాట, మనకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కువ టెన్షన్ అయితే ఫీల్ అవ్వకర్లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎసర ముందుగానే మనం బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువసేపు బాయిల్ కూడా అవ్వదు. ఒకసారి మనం కలిపిన సాల్ట్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత, సో ఇప్పుడు చూసారు కదా కొంచెం ఉడుకుతుంది కదా, సో ఈ టైంలో మనం ఏంటంటే రైస్ వేసేసుకోవాలి. సో నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, సో అదైతే నేను ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదండి, చూసారు కదా ఆనియన్స్ టమాటోస్ చిల్లీస్ వేసాను, గరం మసాలాస్ వేసాను, యాజ్ యూజువల్గా ఉప్పు అందరింట్లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ ధనియాల పొడి. కొత్తిమీర ఉంటే కనుక మీరు ధనియాల పొడి కూడా వేసుకోకర్లేదు. నేను ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తున్నాను 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత. సో ఇప్పుడైతే చూసేయండి ఇది ఏంటంటే నేను పెరుగుతో తిన్నాను, మా హస్బెండ్ ఏంటంటే పికిల్ వేసుకొని తిన్నాడు. సో నేను మా పైన ఏంటంటే కొత్తిమీర వేసేసి ఆ వేడికి అది బాగా స్మెల్ వస్తుంది, సో దానికి ఏంటంటే నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో ఒకసారి కలిపేస్తున్నాను అన్నమాట. సో టేస్ట్ అయితే మాకైతే చాలా బాగా వచ్చిందండి. నేను పెరుగుతో తిన్నాను, మా హస్బెండ్ ఏంటంటే పికిల్తో తిన్నారు. ఏ రకంగా తిన్నా సరే ఇది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయడం అస్సలైతే మర్చిపోవద్దు. సో ఇది ఈరోజటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.